This is your Deepya Sharanya. Welcome to Europe Lo Mudapappu Alkai. ఎలా ఉన్నారు అందరు? ఈ వీక్ అయితే నేను వీడియో పెట్టకుండా ఒక షార్ట్ వీడియో పెట్టాను, బికాజ్ వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదన్నమాట. ఎవరికి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటాం కదా, సో అలాగే నేను కూడా కొంచెం బిజీ అయిపోయి వీడియో అప్లోడ్ చేయడం నెగ్లెక్ట్ చేశాను. సో మళ్ళీ వచ్చేసాం మీ ముందుకి. అండ్ చాలామంది నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అంటే న్యాచురల్గా వ్లాగ్స్ పెట్టాక ప్లేసెస్ అవి కాదు అని అడుగుతున్నారు. నేను ప్రీవియస్గా చెప్పిన వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను, అంటే పర్సనల్ లైఫ్లో నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చూపించడం అంత కంఫర్టబుల్గా ఉండను అలాంటి వీడియోస్ తోని. బట్ చాలామంది అవే రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. సో అందుకే కొంచెం నా మైండ్ సెట్ మార్చుకుని అలా స్లోగా స్టెప్ బై స్టెప్ వ్లాగింగ్లోకి వద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్గా వెరీ సూన్ కొన్ని సర్ప్రైజెస్, కొన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని టక్ అని క్లిక్ చేసేయండి. అప్పుడు మాత్రమే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. అన్నారు కదా ఇది లియో గార్డే డిస్పెన్సర్ అనమాట, ఫుడ్ డిస్పెన్సర్. సో అది కొంచెం పాడైపోయింది. అట్లాంటిది యాక్చువల్గా ఇంకో కొత్తది ఉండాలన్నమాట కెల్లర్లో. కెల్లర్ అంటే ఇక్కడ ఇంటికి కింద ఒక స్టోరేజ్ రూమ్ ఇస్తారు, దాన్ని కెల్లర్ అంటారు అన్నమాట. ఫుడ్ డిస్పెన్సర్ ఒకటి ఉంటుంది, అదైతే పాతది అయిపోయింది అనమాట. సో కెల్లర్ అంటే ఇక్కడ స్టోరేజ్ రూమ్ని అలా అంటారు. ప్రతి బిల్డింగ్లో కింద అండర్ గ్రౌండ్లో ఒక స్టోరేజ్ రూమ్ అయితే ఇస్తారనమాట అందరికీ. సో మేమైతే ఇప్పుడు ఆ కెల్లర్కి వెళ్ళాలి. రాజును అడగలేను, ఒక్కదాన్ని అయితే వెళ్ళలేను అక్కడికి. ఎందుకు వెళ్ళలేను అంటున్నాను, వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది అనమాట అది ఎంత భయం వేస్తుంది అంటే. దాన్ని చూస్తేనే నేనైతే ఇప్పటివరకు ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళలేదు. సో అవసరం లేనివి ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ ఉంటే దాంట్లో పెట్టేస్తాము. సో అక్కడికి వెళ్ళి కూడా నేను చాలా రోజులు అవుతుంది, సో వెళ్ళి చూడాలి. ఇదన్నమాట ఇలా డిస్పెన్సర్లోంచి ఫుడ్ వస్తూ ఉంటే ఇది తింటుంది. రాజు కెల్లార్కి వెళ్ళాలి ఒకసారి రావా? ఎందుకు? ఇది లియోది డిస్పెన్సర్ ఒకటి కొత్తది ఉండాలి. కిచెన్లో కూడా కొన్ని ఐటమ్స్ పాడైపోలా, బట్ బాగా పాతది అయిపోయింది. కొత్తది ఒకటి ఉండాలి కదా. నేను కూడా అసలు ఏమేమి ఉన్నాయో కెల్లార్లో చూసి చాలా రోజులు అవుతుంది. కొన్ని ఐటమ్స్ కావాలి. 2 మినిట్స్ వెళ్ళి రావచ్చు కానీ ఒక్కదాన్ని నేనెందుకు? కాదు నేను ఒక్కదాన్ని వెళ్ళనని తెలిసి కావాలని అంటున్నావా? కావాలని ఉంది. నువ్వు కూడా మారావు అనుకున్నాను. మారలేదా? ఇంకా వస్తావా? పిల్లలకి వెళ్దామా? లియో చూపించు, లియో చూపించు. నేను వెళ్తాగా అప్పుడు చూపించు. లియో కమ్ హియర్ కిందకి. సో ఇప్పుడు మేము కెల్లార్కి వెళ్తున్నాం అనమాట. అదైతే నా ఒక్కదానికి వెళ్ళడానికి చాలా భయం. సో అందుకనే రాజు హెల్ప్ అడిగాను. అవసరమైన మరి స్టోరేజ్ రూమ్ నుంచి తెచ్చుకోవడానికే కదా అక్కడ పెట్టేది. అవసరానికి కూడా వెళ్ళకపోతే ఇంకెందుకు? నేను వెళ్ళను. ఎలా ఉందో చూడండి. అసలు ఎక్కడుంది చూసారా? ఇది అంట కెల్లార్ అంటే ఇలా అంత భయంకరంగా. ఈ రూములు చూడండి, ఈ ఇవి చూసారా? ఈ డోర్స్ అయితే ఒక్కొక్క ఇక్కడ 40 అని ఉంది కదా, 40 అంటే 40 నెంబర్ అపార్ట్మెంట్ వాళ్ళకి అనమాట. ఈ లియో మాత్రం అటు ఇటు తిరిగేసి వస్తుంది. ఆ డోర్ బయటకు వెళ్ళిపోతుంది. ఇవైతే నిజంగా టైటానిక్ సినిమాలో వాటర్ వచ్చినప్పుడు మునిగి ఇక్కడ వరకు వచ్చేస్తాయి చూడు వాటర్ షిప్ లోపలికి. అలా అప్పుడు వెళ్ళి పట్టుకొని నడుస్తూ ఉంటారు. అలా ఉంది పైన అంతా చూస్తే.
ఈ పైప్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే టైటానిక్ సినిమాలో ఇక్కడ వరకు వాటర్ వచ్చేస్తే పైపులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తారు చూడు, అట్లా ఉంది ఇదంతా. సో ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఇక్కడే అన్నమాట. సో ఈ వుడ్ కలర్లో కనిపిస్తుంది కదా డోర్, సో ఇది ఒక స్టోరేజ్ రూమ్ అనమాట. చిన్న స్టోరేజ్ రూమే, పెద్దది సరిపోతాయి. సైకిల్స్కి సెపరేట్ రూమ్ ఉంటుంది, పిల్లల్ని తీసుకెళ్లే వ్యాగన్స్ ఉంటాయి కదా దానికి సెపరేట్ రూమ్ ఉంటుంది. సో ఇది ఓన్లీ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి అనమాట. సో మాది 28 కదా, సో ఇది మాది అనమాట. ఒక్కళ్ళే అయితే రావడానికి చాలా భయం వస్తుంది. సో ఇలా లాక్ చేసేసుకుంటారు ఎవరు రూమ్కి వాళ్ళు. లియో లియో అయితే లీ లోపలికి రాగానే అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. సో కీ ఇవ్వ, ఓపెన్ చేద్దాం. ఇదా రండి మా కెల్లర్ ఓపెన్ చేద్దాం. నేనే 1 ఇయర్ అవుతుంది ఇక్కడికి వచ్చి, కరోనా స్టార్ట్ అయ్యాక రాలేదు. చాలా ఫుల్గానే ఉండుంటుంది డెఫినెట్గా. చాలా టైట్ ఇదే నా కీ అసలు. వామ్ ఇంత ఫుల్గా ఉందా, అసలు నేను ఇంత ఫుల్గా ఉంది అనుకోవట్లేదు. ఏంటిది అసలు? సో ఒక పని చేద్దామా, ఇవన్నీ పనికిరానివే కాబట్టి ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఇక్కడ జనరల్గా ఇవన్నీ కొన్ని పనికిరానివే ఉన్నాయన్నమాట. సో మేము ఇక్కడ ఎందుకు ఉంచామంటే ఇవి పడేయటానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మన ఇంటి బయట డస్ట్బిన్స్ దగ్గర వాటి దగ్గర పడేయటానికి ఇక్కడ ఉండదు. కావాలంటే ఒక ట్రక్ బుక్ చేసుకుని ఆ ట్రక్లో వేసుకుని ఊరు అవతలకి వెళ్ళి పడేసి రావాలన్నమాట. స్పెషల్ ప్లేస్ బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకోవాలి. అందుకనే మరి పడేద్దామా బుక్ చేసి. చాలా పనికిరానివే ఉన్నాయి ఇందులో. అంటే పనికిరాను అంటే షెల్ఫ్స్ అవి కొన్ని కొన్ని ఉన్నాయి కానీ వాటికి నట్స్ పోయినాయి. అండ్ ఈ వాషింగ్ మిషన్ కూడా ఎప్పుడుదో పాడైపోయింది అనమాట. వాషింగ్ మిషన్ అనేది డిష్ వాషర్, వాషింగ్ మిషన్ ఒకటి పాడైపోవడం అంటే సరిగ్గా వర్క్ చేయట్లేదు. పనిచేస్తుందా? ఇది పాతది. సో స్టోర్ స్పేస్ అంతా ఆక్యుపై చేస్తుంది. ఎవరికన్నా ఇచ్చేయడమో లేకపోతే అవుట్స్కట్స్లో పెట్టేసి రావడమో చేయాలన్నమాట. సో ఇక్కడ ఐటమ్స్ ఎవరికన్నా ఇష్టం లేకపోతే అవి సోఫాలు కానివ్వండి, బెడ్ కానివ్వండి, ఇలా డిష్ వాషర్లు వాషింగ్ మిషన్లు రోడ్డు మీద పెట్టేస్తారన్నమాట. ఫ్రీగా ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు. సో చూడాలి, ఇప్పుడైతే చాలా ఉన్నాయి కాబట్టి పడేసే రావాలి. మరి ఇప్పుడైతే ఎత్తకడం కష్టము రేపు. సో మరి ఇన్ని ఉంటే నేను ఎత్తకడం కష్టమవుద్ది. మరి పడేసి వద్దామా రేపు బుక్ చేసుకోండి. వెహికల్ అతనికి ఇప్పుడు కాల్ చేస్తాను, అతను అవైలబిలిటీ ఉంటే రేపు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు క్లియర్ గా మనం ఆ డిస్పెన్సర్ తెచ్చిన. ఇది ఫిషల్ తెచ్చిన బకెట్ కదా. ఇప్పుడు క్లియర్ గా ఉంటాయి. బో బాబోయ్, ఒక ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఉన్నాయి. లోపల పొడుగ్గా ఉంటుంది, ఒక పెద్ద షెల్ఫ్ ఉంటుంది, దాని వల్లేనా ఇంత ఆక్యుపై చేసింది? షెల్ఫ్ డిస్మాండిల్ చేసి కింద పెట్టాను, ఇంకా రిమైనింగ్ కూడా ఉన్నాయి యాక్చువల్గా, అవన్నీ తీసారు. సో యా అయితే రేపైతే మనం వెళ్ళి పడేసి రావడం బెటర్. కనిపిస్తుంది కానీ ఇప్పుడు అంత లోపలికి వెళ్ళి తీయలేము, ఇవన్నీ క్లియర్ చేసేయాలి. బో నేను ఇలా ఉందనుకోవట్లేదు. సో ఓకే మనం క్లోజ్ చేసేద్దాము. ఒకసారి మీకు ఓవరాల్గా ఈ కెల్లర్ లుక్ చూపిస్తా. రేపు ఒకసారి మనం వెహికల్ అతను ఫోన్ చేస్తాను. చెయ్యి మర్చిపోకుండా, రేపు పడేద్దాం. ఖాళీ ఉంటాడు అనుకుంటున్నాను. ఎలియో ఎక్కడికి వచ్చాం మనం? అది ఆఫ్ చేయాలి లైట్. బాయ్ ఎలియో, ఎక్కడికి వచ్చావు, ఎక్కడికి వచ్చావు? అటు వెళ్ళు, గో గో రన్. వీడి కెల్లర్లో దొరికింది ఆడుకోవడం. ఎందుకు అరుస్తున్నావు దున్న పూట? హైలీ క్యూట్. ఈ పైన ఇవైతే ఎలా ఉన్నాయో కదా, ఎవరు వచ్చారు? హలో. సో ఫైనల్గా ఒకసారి మీకు చూపిస్తా చూడండి. నాకు భయం నా వెనకాలే రావా. ఇలా ఉంటాయి అన్నమాట ఈ స్టోరేజ్ రూమ్స్. ఇవన్నీ వాటర్ పైప్సా? నిజంగా ఒక్కళ్ళే రావాలంటే భయం వేస్తుంది కదా. ఇప్పుడు స్పేస్ ఉందా నెక్స్ట్ పెట్టుకోవడానికి? కాదు ఇట్రా
పిల్లల్ని ఒకరోజు ఇక్కడికి తీసుకొచ్చి వదిలేస్తే చిన్నపిల్లలు ఎవరన్నా అన్నం తిన్నోళ్ళు గబా గబా గుట్ట గుట్ట మింగేస్తారు. ఆఫ్, నేను బయటికి వెళ్ళాక ఆఫ్ చేయి లైట్. తీవ తీవా ఆఫ్ చేయి, నాకు ఇంకా ఉంది కదా లోపల. కాదు, రేపు అయితే పెద్ద పని ఉంది మనకి. ఒకసారి ట్రక్ అతను కాల్ చేస్తాను, పైకి వెళ్ళగానే కాల్ చేసి ఉన్నాయన్నీ ఫస్ట్ పడేయాలి కలర్ లో. రేపు మార్నింగ్ ఇంకా అదే డ్యూటీ, రేపు ఆఫ్టర్నూన్ వరకు. చూసారు కదా కళ్ళకెళ్ళారు ఎలా ఉందో, భయం వేస్తూ ఉంటుంది అన్నమాట. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.